జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. మొరంచవాగు ఉగ్రరూపానికి మొరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై మొరంచపల్లి వద్ద సుమారు 15 ఫీట్స్ ఎత్తులో మొరంచ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో 353C జాతీయ రహదారిపై రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఎగువన గణప సముద్రం 3 ఫీట్స్ మేర మత్తడి పడుతుండడం, ఆ నీరు మొరంచలో చేరడంతో ప్రవాహం ఉధృతి మరింత పెరిగింది. మొరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో గ్రామస్తులు బస్టాండ్ ఆవరణలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కి వర్షంలో భయం గుప్పిట్లో గడిపారు. చుట్టూ ఎటూ వెళ్లలేని పరిస్థితిలో అష్టజల దిగ్బంధంలో చిక్కుకున్నారు. 4:30కి ఉదయం వెళ్ళేసరికి మొత్తం ఇళ్ళని మునిగిపోయినాయి. మేము బయట మా గేటు దగ్గర పోయి అటు వేరే మా చిన్న మా చుట్టాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి తీసుకొద్దామని బయట పోయేవారికి మొత్తం మనిషి అడుగేస్తే కొట్టుకుపోయేంత వరద వచ్చింది. అందరి చాలా దాదాపు సగానికి ఎక్కువ ఇల్లు మునిగిపోయినాయి. అందరూ ఇండ్ల మీద ఎక్కి నిలబడిండ్రు. మాది కొంచెం ఏం మాకు సేఫ్గానే ఉన్నామని గణపురం మళ్ళీ డేంజర్ జోన్లు ఉందేమో అని అన్నారు. అందుకే మేము ఇటు వచ్చేసాము. నలుగురు పోయిండ్రండి. గడ్డం మహాలక్ష్మణి, గంగిరాజరెడ్డి వాళ్ళ అమ్మ, గొర్ర ఓదిరెడ్డి వాళ్ళ భార్య వాళ్ళు ఇద్దరు పోయిందండి. పొద్దున మరి వరదల బయటకు వచ్చేవారికి కొట్టుకుపోయింది. అరకు మేము లేచేవారికి ఇంటి చుట్టూ మొత్తం మనిషి మునిగేంత ఏం లేదు. మేము ఒకటి బాబుకు లేచినాం కానీ నైట్ చీకట్లో ఏం చూసుకోలేదు. మేము 2 సార్లు లేచాం కానీ చూడలేదు. అంటే బయట ఇంటి చుట్టూ గోడ ఉండడం వాళ్ళు మాకు కావాలి. 4:30కి మా వాళ్ళు చుట్టాల వాళ్ళు ఫోన్ చేస్తే మొత్తం మాకు డోర్లు మునిగిపోయినాయి అని అంటే మేము వెళ్ళామని బయటకు వెళ్ళేవారికి మా ఇంటి చుట్టూ కూడా ఘోరం. బర్రెలు చనిపోయినాయి, చాలా వరకు చనిపోయినాయి అంట. మేమైతే వస్తుంటే ఒక 4-5 చూసినామండి రోడ్డు ఎమ్మడి వద్దామని వస్తుంటే 4-5 కనబడి అటు లక్ష్మారెడ్డిపల్లి స్కూల్లోకి వెళ్ళిపోయారు చాలా మంది. ఈ మా అక్క వాళ్ళు ఉన్నారని మీకు వచ్చాను. డ్యామేజ్ అయినట్టే పాత గోడలు కూలిపోయినాయి. చాలా దాదాపు సామాన్లన్నీ అన్ని ఆగమే. ఇక స్విచ్ బోర్డులు ముప్ప మునిగినాయి అన్ని. బుధవారం రాత్రి అతి భారీ వర్షం పడింది. అయితే ఉదయం 4 గంటల వరకే వరద ప్రవాహం ఊరిని చుట్టుముట్టిందని గ్రామస్తులు తెలిపారు. వరద ఉధృతికి గ్రామస్తులు కొందరు గల్లంతయ్యారని, వాళ్ళని కాపాడటానికి వెళ్లిన వారు సైతం వరదకు కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఎగ్జాక్ట్ 4:00 వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంట్లో మనుషులు అన్ని కొట్టుకోవడం స్టార్ట్ అయినాయి. వెహికల్స్ ప్రతి ఒక్కరి వెహికల్ పోయింది, ప్రతి ఒక్కరి కార్స్ ఎక్కువ తక్కువ. మా తెలిసినంత మటుకు మా ఇంటి చుట్టుపక్కలనే దగ్గర దగ్గర 15-20 మంది దాకా కొట్టుకొని వెళ్ళిపోయింది. వాళ్ళు వాళ్ళందరినీ ఎవరైతే కాపాడటానికి వెళ్ళో వాళ్ళు కూడా కొట్టుకొని పోయిండు. ఇంకా చాలా మంది మ్యాక్స్ ఇంకా చాలా మంది అంటే చాలా మంది అక్కడే ఉన్నారు. మాతో పాటు కరెక్ట్ గా మొత్తం 8 మెంబర్స్ ఇక్కడ వచ్చాము. 30 మెంబర్స్ 40 మెంబర్స్ దాకా అక్కడ చిక్కుకపోతే వాళ్ళని అటు తీసుకెళ్ళాం. ఇంకా మ్యాక్స్ చెప్పలేము. మ్యాక్స్ ఇంకొక 100-150 మెంబర్స్ దాకా అక్కడ ఉండొచ్చు. మెయిన్ గా రెస్క్యూ టీమ్ కి అయితే చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్. జ్యోతి మేడం అసలు లేకపోతే మేము ఇక్కడ ఇంత వరకు రానే రాకపోతుంది. ఎప్పుడైతే జ్యోతి మేడం కి కాల్ చేసి ఇక్కడ రిస్క్ లో ఉన్నామని కాల్ చేసామో అప్పుడు మాకు రెస్పాండ్ వచ్చింది. అప్పటిదాకా ఎవరికి కాల్ చేసినా రెస్పాండ్ లేదు, అసలు ఏం లేదు. అయితే మధ్యాహ్నం వరకు వర్షం ఉండటం, మొరంచపల్లికి అధికారులు వెళ్లాలంటే ఇటు ఘనపురం లక్ష్మారెడ్డిపల్లి వరకే చేరుకునే అవకాశం ఉండడంతో అవతలి వైపు భూపాలపల్లి నుండి అధికారులు రావడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. కేవలం హెలికాప్టర్ ద్వారానే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉండడంతో హెలికాప్టర్ను పంపించాలని మంత్రిని కోరారు ఎమ్మెల్యే గండ్ర. గంటగంటకు మొరంచ ప్రవాహం ఉధృతి పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు చిత్యాల మండలం నైన్పాక మొరంచవాగులో చిక్కుకున్న 6 ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ శ్రీ భావేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కరుణాకర్ ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించాలని కోరగా, యుద్ధ ప్రాతిపదికన 2 హెలికాప్టర్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని నైన్పాకలో వరదలో చిక్కుకున్న 6 కాపాడారు. ఇదిలా ఉంటే ఉదయం నుంచి ఎమ్మెల్యే గండ్ర చెల్పూర్ వేదికగా ఆపరేషన్ నిర్వహించి మొరంచపల్లి ముంపు గ్రామంలోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార పదార్థాలు అందించారు.